ముగ్గురు మాంత్రికులు మూడో భాగం చెప్పుకుందాం కాంచనమిశ్రుడిచ్చిన నూరు మొహరీలు తీసుకుని పరమానందంతో పింగలుడు దుకాణం వాడి దగ్గరికి వెళ్ళాడు దుకాణం వాడు పింగలుని చూస్తూనే అతడు ఉత్సాహంగా ఉన్నట్టు గ్రహించి ఏం పింగలా ఇవాళ అదృష్టం తిరిగినట్టుంది చాలా చేపలు పట్టినట్టున్నావే అన్నాడు పింగళుడికి అప్పటి ఉత్సాహంలో తను నూరు మొహరిలు ఏ విధంగా సంపాదించింది దుకాణం వాడితో చెప్పాలనిపించింది కాని వెంటనే అతడికి కాంచనమిశ్రుడు చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది పది రోజుల తర్వాత ఇవ్వాలే వలలో తిరిగి చేపలు పడ్డాయి ఈ గడిచిన పది రోజులు ఏదో దురదృష్ట దేవత నన్ను వెన్నాడినట్టుంది అన్నాడు విచారంగా తరువాత పింగళుడు ఆనాటి వరకు దుకాణం వాడికి ఇవ్వవలసిన డబ్బంతా లెక్క చూసి ఇచ్చి తనకు కావలసిన సామానులు తీసుకుని ఇంటికి వెళ్లాడు అతడు ఇంటికి వెళ్లేసరికి అన్నలిద్దరూ గోడ నానుకొని కునికి పాటలు పడుతూ కనిపించారు తల్లి ఎదురు వచ్చింది పింగళుడు తను దుకాణం నుంచి తెచ్చిన సామానులను తల్లికి ఇచ్చి ఇవాళ అదృష్టం కలిసి వచ్చింది త్వరగా వంట పనులు పూర్తి చెయ్యి అన్నాడు కొద్దిసేపట్లోనే తల్లి భోజనం తయారు చేసింది పింగలుడితో పాటు జీవదత్తుడు లక్షదత్తుడు కూడా త్వర త్వరగా భోజనం చేసి ఉల్లాసంగా బయటికి వెళ్లిపోయారు అన్నలు అటు వెళ్లగానే పింగళుడు జేబులోంచి మొహరీలు తీసి తల్లికి చూపించాడు తల్లి మొహరీలు చూస్తూనే ఆశ్చర్యపడి అంత డబ్బు ఎలా సంపాదించావు అని అడిగింది పింగలుడు ఏమి చకుండా జరిగిందంతా తల్లికి చెప్పాడు ఆమె అంతా విని పింగళ నువ్వు చేసిన పని మరెవరికైనా తెలిస్తే చాలా ప్రమాదం కలుగుతుంది ఇక మీదట నువ్వు చిలక సరస్సు ప్రాంతాలకు వెళ్లకు అన్నది భయపడుతూ తల్లి భయం చూసి పింగళుడు నవ్వి నేను చేసింది నేరం ఎలా అవుతుంది ఆ వచ్చినవాడు కావాలని కోరి చేతులు విరిచి కట్టించుకుని సరస్సులో మునిగి చచ్చాడు అయినా ఈ సంగతి మరెవరికీ తెలియకుండా దాయవచ్చు అన్నాడు నీ అన్నల సంగతి తెలుసు కదా వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళ చెవిన పడకుండా ఉంచు అన్నది తల్లి పది రోజుల తరువాత పింగళుడికి ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది అతడు మరునాడు తెల్లవారుతూనే వల తీసుకుని చిలక సరస్సుకు వెళ్ళాడు అతడు సరస్సులో మిట్ట మధ్యాహ్నం వరకు వల వేసినా ఒక్క చేప అయినా పడలేదు అతడు నిరుత్సాహపడి ఇక ఇంటికి వెళదామా అనుకునేంతలో అల్లంత దూరాన వేగంగా వస్తున్న గుర్రపు రౌతు కనిపించాడు పింగలుడు అదిరిపడ్డాడు గుర్రం మీద వస్తున్న వ్యక్తి అచ్చంగా నిన్న వచ్చిన మండనుడిలాగే ఉన్నాడు సరస్సులో మునిగిపోయిన వాడు పిశాచమై రావడం లేదు కదా అనిపించింది పింగలుడికి అంతలో గుర్రం అతన్ని సమీపించింది రౌతు నవ్వుతూ గుర్రమీర్చి దిగి పింగలా నీ నుంచి నాకు సాయం కావాలి అన్నాడు పింగళుడు భయపడుతూనే అతడికేసి చూశాడు ఈ వచ్చినవాడు పోలికకు మాత్రం మండనుడిలాగానే ఉన్నాడు కాని వయసులో మాత్రం అతడి కన్నా కొంచెం చిన్నవాడులా కనిపించాడు గుర్రం కూడా మరో రంగుది దానితో పింగళుడికి ఈ వచ్చింది పిశాషం కాదని తెలిసి కొంత ధైర్యం కలిగింది నా పేరు మీకెలా తెలుసు నా నుంచి మీకు కావలసిన సహాయమేమిటి అని అడిగాడు పింగళుడు ఈ ప్రశ్న వింటూనే రౌతు పెద్దగా నవ్వి పింగళా నీ పేరు నాకెలా తెలుసా నే వచ్చిన పనేమిటో నీకు తెలియంది కాదు నా పేరు అనురూపుడు నీ సహాయం కోరిన మండనుడు నా సోదరుడే నాకు నీ నుంచి అలాంటి సహాయమే కావాలి అన్నాడు మండనుడు మీ సోదరుడా ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు పింగళుడు అనురూపుడు పొట్ట చక్కలయ్యేలా నవ్వి సరస్సు మధ్యకు చేయి చూపుతూ బహుశా మండనుడు అక్కడ ఉండి ఉంటాడు లేక ఈ సరికి జలచరాలకు ఆహారమైన అయ్యుండొచ్చు అన్నాడు అయితే నిన్న ఇక్కడ జరిగిందేమిటో అంతా మీకు తెలుసన్నమాట అని ప్రశ్నించాడు పింగళుడు అవును సర్వం నాకు తెలుసు నీ నుంచి నాకు కూడా సహాయం కావాలి అన్నాడు అనురూపుడు చేస్తాను కానీ నా సహాయానికి ఈసారి రెండు వందల మొహరీలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు పింగలుడు అనురూపుడు పెద్దగా నవ్వి పింగళుడి భుజం తడుతూ అవును నువ్వు రెండు వందల మొహరీలు అడుగుతావేమో అని నాకు ముందే అనుమానం కలిగింది అందుకే కాంచనమిశ్రుడి దగ్గర ఆ ఏర్పాటు చేసే వచ్చాను కానీ నేను సరస్సు నుంచి ప్రాణాలతో బయటపడనని నీకెందుకు నమ్మకం కలిగింది అన్నాడు తరువాత పింగళుడు తాడు తీసుకుని అనురూపుడు చేతులు వెనక్కి విరిచి కట్టి అతన్ని భుజాన వేసుకుని సరస్సు ఒడ్డు మీది నుంచి లోపలికి విసిరివేశాడు అనురూపుడు సరస్సులో పడబోయే ముందు పింగళ నా తల ముందు నీటి మీద తేలితే వెంటనే వల వేసి బయటకు లాగు సుమా అంటూ కేక వేశాడు పింగళుడు సరస్సు ఒడ్డునే వల తీసుకుని సిద్ధంగా ఉన్నాడు సరస్సులో కొంచెం సేపు అలలు లేచి తగ్గిపోయాయి ఒకటి రెండు నిమిషాల తర్వాత నీటి మీద చిన్న బుడగలు లేచి అనురూపుడు కాళ్ళు ముందుగా పైకి తేలాయి చచ్చిపోయాడు పాపం అనుకుని పింగళుడు అనురూపుడి గుర్రాన్ని ఎక్కి వెనక్కు తిరిగి చూడకుండా పట్టణంలోకి వెళ్ళాడు కాంచనమిశ్రుడు అతన్ని అంత దూరాన చూస్తూనే దురాశ దుఃఖం చేటు అంటూ బిగ్గరగా అరిచి పింగళుడికి రెండు వందల మొహరీలు లెక్క పెట్టి ఇచ్చాడు దురాశ ఎవరిది నాదా ఈ రెండు వందల మొహరీల కోసం నేనెంత శ్రమ పడ్డానో మీకు తెలుసా అన్నాడు పింగళుడు కాంచనమిశ్రుడితో ఆ మాటలకు కాంచనమిశ్రుడు అయిష్టంగా తల ఊపి దురాశ నీది కాదు ఆ చనిపోయిన వాళ్ళది నువ్వు చేస్తున్న పని ఏమిటో బయటపడితే నీ కలగబోయే ప్రమాదం ఊహించడం ఏమంత కష్టం కాదు నీలోనూ దురాశ తల చూపుతున్నది నిన్న వంద మొహరీలు ఇవాళ రెండు వందల మొహరీలు అన్నాడు రేపు మూడు వందల మొహరీలు అంతకు తక్కువైతే నేను ఎవరికి చచ్చేందుకు సహాయం చెయ్యను అంటూ పింగళుడు ఇంటికి బయలుదేరాడు ఆ రాత్రి పింగళుడు తల్లికి తను తెచ్చిన రెండు వందల మొహరీలు ఇచ్చాడు తల్లి ఆ డబ్బు చూస్తూ భయంతో వణికిపోయింది నాయనా ఇకనైనా నువ్వు ఆ చిలక సరస్సు వైపుకు వెళ్ళడం మాను నాకెందుకనో భయంగా ఉంది అన్నది మిగతా భాగం రేపు చెప్పుకుందాం ఈ కథాస్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ